ఏంటి మాస్టర్ కాఫీయా టీయా కాదు భోజనం ఏం మాస్టర్ నిన్ననేగా పెళ్లి చేస్తున్నారు అంతలోనే హోటల్కి వచ్చేసారు ఏంటి నీకు తెలియదులే కొత్త పెళ్ళాన్ని వచ్చి రాగానే కుంపడగడ కూర్చోబెడితే అలసిపోతుంది కదా అందుకే మాస్టర్ పని పాటలవి బాగా తగ్గించేశారయ్యా मर्याद इंटेजुसो दुपटा दाटावंटे మావగారు దానికి బదులుగా ఇంటి పత్రాలు తీసుకొచ్చాను 10 రోజుల్లో కోతలు అవగానే పైకం ఇచ్చేసి పత్రాలు తీసుకుంటాను ఏమండి
వీటన్నిటి కోసమేనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను లేకపోతే నా బిడ్డ నడివీధిలో కొట్టే స్థాయికి ఏం తప్పు చేసిందని ఓహో అప్పుడు ఈ సార పెట్టలేదనే మీ అమ్మాయిని కొట్టాను అంతేగా మరి గేవిడాడి నువ్వు నోరు మూసుకోవే ఏదైనా మందలించాలంటే ఎవరికీ తెలియకుండా నట్టింట్లో మందలించాలి నలుగురు ముందు నడివీధిలో కుక్కని కొట్టినట్టు కొట్టారే ఊరి పెద్ద కట్నం ఇవ్వలేదు అందుకనే మాస్టర్ ఇంత పని చేశాడని నలుగురు నా ముఖాన్ని కాంట్రి చుమ్మారు మీకైతే మానమర్యాద లేకపోవచ్చు కానీ మాకున్నాయి ఆపు మాటలు కొంచెం సరిగా రాని ఊరందరికీ నువ్వు పెద్దవ కావచ్చు అందుకనే నా మొగుడి దగ్గర ఎగరక ఏయ్ నువ్వు నోరు మూసుకో ఇలా చూడండి ఇవేమీ నాకు అవసరం లేదు దయచేసి మీరు తీసుకోండి ఏమిటండి అలా అంటారు ఏయ్ నువ్వు మాట్లాడకు పట్టుదల కోసం వద్దని చెప్పకండి ఇంకేమైనా కావాలంటే అడిగి తీసుకోండి ప్రమిల ఇందులో ఒక్క సామాన్ లోపలికి వెళ్ళినా నేను చచ్చిన తొట్టు అదేనండి అంత మాట అనేశారు మీరే వద్దన తర్వాత నాకెందుకు ఇవ్వని నిన్నటి వరకు అయితే నాకు అమ్మా నాన్న ముఖ్యం కావచ్చు కానీ ఇక మీదకి అన్ని నాకు మొగుడే అమ్మా అల్లుడేదో కోపంలో వద్దనొచ్చు నువ్వు తీసుకెళ్ళమ్మా బానే ఉంది ముగుడు గీసిన గీటు తడితే పెళ్ళానికి ఏమవుతుందో నేను రామాయణంలో చదివాను అది ముగుడు గీసిన గీటు కాదు లక్ష్మణుడు గీసింది సరే ఎవరో ఒకరు గీశారు కదా ఎరా సోమయ్య ఎక్కడ ఇడ్లీ పత్ర పెట్టండి ఏమీ లేవు అది అయ్యగారితో చెప్పండి రామాయణం మాత్రం చెప్తారు చేతల్లో మాత్రం శూన్యం అది మనల్ని ఎంత మాట చూసారా దాన్ని ప్రయోజనం లేదే అమావాస్య పూట నువ్వు కన్నావే నిన్న అనాలి ఏమిటి నువ్వు అనేది అది చూస్తే చూలాలయ్యే కొద్ది రోజులు అచ్చట్లో మొచ్చట్లో మానుకుంటే ఒంటికి మంచిదని పోరు పెట్టి మరీ చెప్పానే నిన్న చెప్పానో లేదు ఈ రోజు తిరిగి వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఏమిటి అర్థం ఏమిట్రా బెల్లంగుట్టును రాయలా నుంచున్నావు ఒక్క రాత్రికి దూరంగా పడుకోలేవాయే మాసమంతా ఎలా తట్టుకుంటావురా అది కాదండి ఏంటి కాదండి గేదండి ఏమ్మా వారికైతే బుద్ధి జ్ఞానం లేదు నీకేమైంది తెలివి వెంటనే గంట గంటి వాకిట్లో పడుకోమనాలి వారితో నువ్వు తందనాలు ఆడుంటావు పన్నెండు అయ్యేదాకా వాకిట్లోనే పడుకున్నారండి బయట మంచుగా ఉందని లోనకు వస్తానన్నారండి నేను ఇదంతా నిజమేనని నమ్మానండి చివరికి చూస్తే ఈ మడిసి ఏవే నీ బుద్ధి చూపించవే నామే తప్పేలేదయ్యా రాత్రి అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దున్న ఇదే ములక్కాయ పులుసు వేసుకో వేసుకొని పోసేసింది ములక్కాయ ఇదిగో నీకేమైనా జ్ఞానం ఉందా నేనే అని దూరంగా పడుకోమన్నాను నువ్వేమో ములక్కాయ పులుసు వేసి పెట్టావు మంచి చెడు తెలియకుండా ఉండి పెడితే ఎలా అది వైద్యుడి మాట వినకపోతే అంతే అవుతుంది ఓహో ములక్కాయల్లో ఇంత వ్యవహారం ఉందా సరే 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 అమ్మా పరాశక్తి ఈ రోజు రాత్రి ఒక ముచ్చటైన రాత్రిగా జీవించు ములక్కాయ ఇగురు ములక్కాయ వేపుడు ములగాకు ములగ పువ్వు ములక్కాయ పులుసు ఏంటి అంతా ఒకే ములక్కాయలమయంగా ఉంది రెండు రోజులుగా చంటోడు జీర్ణం చేస్తున్నాడుగా ములక్కాయలు ఉండి వాసన చూపిస్తే చంటోడుకు మంచిదని వైద్యుడు చెప్పాడు అందుకే అన్ని ములక్కాయలతో చేసి పెట్టా వాసన చూడు నే వాడికి వాసన చూపించాను నువ్వు తిను ఇదిగోరా వాసన చూడు వాసన చూడు నిద్ర పట్టలేదు అనుకుంటా లేదు ఎప్పుడు పడుకోగా నిద్ర పట్టేది ఈ రోజు అదేమిటో ఒక మాదిరిగా ఉంది ఒక మాదిరి అంటే ఏమిటి లేదు కొంచెం ఉక్క పోస్తుంది అంటే బయట సరిగ్గా వేసి పడుకో నిద్దట్లో బయట అటు ఇటు జారుతుంది సరిగ్గా సరిగ్గా అరే ఏవయ్యా చంటోడు ఏడుస్తుంటే వినపడ్డలా లేచి ఆడించుకుంటా నువ్వు ఏ నాకు చెప్పబోతున్నావు ఆడించుగా నీ పక్కనే కదయ్యా పడుకున్నాడు ఆడించు నేను ఇప్పుడు లేవలేను ఏ నేను లేవను అని చెప్తున్నాగా సరే అలా పడుకోనైనా ఒక పాట పాడుచుగా చంటోడు నిద్రపోతాడు అయ్యో ఏడ్చినా పర్వాలేదు ఊరికే లోడలోడ బాగా మాకు మాట్లాడుకో సరే నేనైనా ఒక పాట పాడనా చెప్పయ్యా ఏదో ఒకటి చెయ్యి లాలి లాలి జో లాలి లాలి జో ఏంటి నువ్వు పాడి పాట లాలి పాట లాలి పాట ఇది లాలి పాట కాదే ఇది వేరే విధమైన పాట అది వాళ్ళ వాళ్ళ మనసు బట్టి ఉంటుంది సంటోడు ఏడు పాపేశాడుగా ఇటువంటి పాటలు నువ్వు పాడొద్దు మాట్లాడకుండా పడుకో డై నోరు మూసుకోరా
ఈ టైంలో ఇటువంటి పాటలు కావాలరా నీకు? పాపం చంటోడు, నీకు నచ్చలేదని రాత్రిపూట వాడిని ఎందుకు ఏడిపిస్తావయ్యా? పాడనా? సరే పాడు సావు. లాలీ